జై శ్రీరామ్. మన ఫిలిం నగర్లో ఉన్న గుట్ట మీద హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయాన్ని మరి ఎవరో అమ్మేశారంట, ఎవరో కొనేశారంట. మరి భారతదేశంలో దేవాలయాలను అమ్మటానికి ఎవరి హక్కు ఉంది, కొనటానికి ఎవరి హక్కు ఉంది? దీనికోసం అనేక హిందూ సంస్థలు, బజరంగ దళ కార్యకర్తలు అందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసు వారు హామీ ఇచ్చారు, ఏమని, ఇక్కడికి ఎవరో రారు, మీరు రాబకండి, అవతల వారు రారన్నారు. వారి మాట నమ్మి మేము ప్రశాంతంగా ఉన్నాం. కానీ నిన్న అవతల పక్షం వారు, ఎవరైతే రాజకీయ కబంధ హస్తాల్లో ఇది ఇరుక్కుపోయి ఉందో, అనేక దుర్మార్గుల చేతుల్లో ఇరుక్కుపోయిందో, వారు ఆ విగ్రహాన్ని తొలగించారు. పోలీసు వారు దగ్గరే ఉన్నారు. ఇవాళ ఈ తప్పిదానానికి మా ఉద్యమానికి కారణం పోలీసు వారని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఇప్పుడే మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పండి. ఈ విధంగా మా హనుమంతుడి విగ్రహం ఎక్కడి నుంచి తీశారో, హనుమంతుడి విగ్రహం అక్కడ తీసుకొచ్చి పెట్టే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా కూడా మేము తెలియజేసుకుంటాం. అవసరమైతే హైదరాబాద్ భాగ్యనగర్ బంధుకు కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖబర్దార్, ఖచ్చితంగా ఇప్పుడు హనుమంతుడి విగ్రహం ఇక్కడి నుంచి పైన తీసుకొచ్చి పెట్టాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. జై హనుమాన్.